అదే విధంగా రెడ్డి కాపు కమిటీ దాంట్లో కూడా చూస్తే బీసీలకు 5 మందికి ఇచ్చారు. అక్కడ కూడా బీసీల కలయికతోనే పుట్టింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీలకి పార్టీ సముచిత న్యాయం ఇస్తుంది అనే నమ్మకంతో చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోజు 25 కమిటీలు ఉంటే 10 కమిటీలు బీసీలకు ఇవ్వడం జరిగింది. అదే మాదిరి ఇన్ఛార్జీలు 13 ఉంటే 5 బీసీలకు ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ఛార్జీస్ కూడా 2 పార్లమెంట్కి 1 ఇన్ఛార్జీ. ఆ విధంగా ఈ రోజు మరి కమిటీ చూస్తే ఒకసారి బ్రహ్మాండంగా తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ఒక పార్టీలో ఇంకొక పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే పార్టీలు చూస్తే మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చినప్పుడు మీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులందరి సహాయ సహకారంతో జిల్లా అంతా కూడా కలిసి చేసినటువంటి కృషి వల్ల దీంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు జిల్లా 3 పార్లమెంటు చేసినా కూడా చిత్తూరు పార్లమెంటుకి నన్ను పార్టీ అధ్యక్షుడు చేసినందుకు వారికి పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను మీడియా సమూహంలో. అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి తెలుగుత తెలుగు మహిళ టీఎంటీసీ సోషల్ మీడియా సిబిఎన్ ఆర్మీ నందమూరి ఫ్యాన్స్కి అందరికి కూడా పేరును కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో పార్టీకి ఏ విధంగా అన్ని వర్గ నాయకుల్ని ఏ విధంగా కలుపుకొని పార్టీ పోయిందో ఆ విధంగా ఈరోజు కూడా 25 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గం బీసీలకి ఎస్సీ ఎస్టీ సోదరులకి కాపు సోదరులకి అందరికి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కూడా మీ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అన్ని వర్గాలను కలుపుకునేలాను ఈసారి కూడా అదేవిధంగా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తా. ఏదైనా నా వల్ల గతంలో చిన్న చిన్న పొరపాటు జరిగితే కూడా వాటిని కూడా సరిదిద్దుకొని ఇంకా ముందుకెళ్తానని కూడా మీడియా సోదరుల ద్వారా కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా గత 16 నెలల్లో వైకా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులపైన పార్టీ శ్రేణులపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మీకు అందరూ తెలుసు.